హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్ ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఏదైనా మెటీరియల్ కానీ ఏమైనా క్వశ్చన్ పేపర్స్ కానీ ఏమైనా కావాలంటే అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు పెట్టుకోవడానికి మీకు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇందులో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు, జెఎన్టీయూ అనంతపూర్ 31 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి? R19 కానీ R15 కానీ R20 రెగ్యులేషన్ వాళ్ళే కానీ. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నాను. సో ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్తే 31 బీటెక్ రిజల్ట్స్ ఫర్ R20 రెగ్యులేషన్, R19 రెగ్యులేషన్, R15 రెగ్యులేషన్. సో ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి 3-2తో పాటు, మీకు తెలిసిన విషయమే. అయితే 3-2 సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్ అది R19 కానీ R15 కానీ R20 కానీ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. పేపర్ వాల్యూషన్ ఎప్పుడో స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇంతకుముందు ఇయర్స్తో పోల్చినట్టయితే జెఎన్టీయూ అనంతపూరు పేపర్ వాల్యుయేషన్ అనేది స్పీడ్గా అయిపోతుంది అన్నమాట. సో ఇక కరెక్షన్ కూడా కంటెంట్ ఉంటేనే పాస్ అవుతున్నారు, లేకపోతే లేదు, అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మొన్న 1112 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయినప్పుడు మనము పోల్ కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. 4 ఆప్షన్స్ ఇచ్చాను, ఎలా పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని కామెంట్లు కూడా చేశారు, అదేనా కాకుండా. సో ఈజీ ఐ పాస్డ్, టఫ్ బట్ ఐ పాస్డ్, మీడియం, ఐ ఫెయిల్డ్ అని 4 ఆప్షన్స్ ఇస్తే, సో వాళ్ళు ఈజీ ఐ పాస్డ్ అని 58% మాదిరి, టఫ్ బట్ ఐ పాస్డ్ అని 9% మాదిరి, మీడియం అని 9% మాదిరి, ఐ ఫెయిల్డ్ అని 23% మాదిరి పోల్ చేయడం జరిగింది. అయితే ఈ పోల్ పర్సంటేజ్ R20 రెగ్యులేషన్కి అయితే ఫెయిల్ పర్సంటేజ్ పెరిగిందని అనుకోవాలి. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోల్చినట్టయితే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి రెగ్యులర్ వాళ్ళకు ఏదైతే రాస్తున్నారో 11 R20 వాళ్ళు పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఫెయిల్ పర్సంటేజ్ తక్కువ ఉంది. 1-2కి వచ్చేపాటికి రెగ్యులర్ కదా ఇప్పుడు, సో అది R20ది, సో దానికి ఫెయిల్ పర్సంటేజ్ పెరిగింది. అప్పుడు R19, R15, R11 వచ్చేసరికి 1-2 వచ్చేసరికి చాలా దారుణంగా వచ్చింది ఫెయిల్ పర్సంటేజ్, మీ అందరూ తెలుసు. సో ఇప్పుడు వచ్చేసరికి రివర్స్ అయిపోయింది, అది కొంచెం పర్లేదు. అయితే ఈ ఉన్నాయి కదా R19, R15 వాళ్ళే కొన్ని, సో బీఫార్మసీ వాళ్ళే, అవి చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ పాస్ అయిపోయారు. అప్పుడు రిపీట్ అవ్వాల బీటెక్ కానీ, అప్పుడు మధ్యలో జరిగిన ఏతే కానీ. సో ఇక దాన్ని కంపేర్ చేసుకున్నట్టయితే స్టూడెంట్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది, బాగానే జరిగింది. కంటెంట్ ఉంటేనే పాస్ అవుతున్నాం అండి, ఎట్లా పడితే అట్లా ఫీల్ చేస్తే అయితే బ్లైండ్ కావట్లేదని. మరి 31 బీటెక్ ఎలా ఉంటాయంటే మీరు చూసినట్టయితే R19, R15 లూజ్గానే జరుగుతాయి. R20 వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ గ్రిప్లో ఉంటుంది కాబట్టి, సబ్జెక్ట్స్ రిలేటెడ్గా కూడా రాస్తారు కాబట్టి, కంటెంట్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం పాస్ అయిపోతారు. సో మనం ఈ ముందుగా ఈ రిజల్ట్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ 31 బీటెక్ R20, R19, R15, ఈ 32 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ముందు చూసినట్టయితే మీరు R19, R15 అలా ఏ రెగ్యులేషన్ ఆ రెగ్యులేషన్ రిలీజ్ చేస్తున్నారు, అలా చూసుకున్నట్టయితే ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి 32 బీటెక్ నేను ఆ చెప్పిన డేట్లోనే కదా వీడియో చేశాను నిన్నో మొన్నో. సో దాని ప్రకారం రిలీజ్ అయితే కనుక, సో ఇవి వచ్చేసరికి R19, R15 ముందు కానీ, లేకపోతే R20 ముందు, ఆ తర్వాత R19, R15 కానీ, ముందు డేట్ వచ్చేసరికి ఈ సెప్టెంబర్ 30 రిలీజ్ అవడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఆ డేట్లో ఖచ్చితంగా అయితే R19, R15 కలిపి రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే ముందు R20 రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే R20 ఎందుకు రిలీజ్ చేస్తారని అంటున్నానంటే, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు ఫైనల్ ఇయర్కు వచ్చిన వాళ్ళు, సారీ ఇది సప్లీ కదా, R20 రెగ్యులేషన్ వచ్చేసరికి ఎందుకు అంటున్నానంటే, సో ఒకసారి అది ఒకసారి ఇది వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అయితే R20 వచ్చేసరికి మీకు స్పీడ్గా కరెక్షన్ అయిపోవడానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి, ఎందుకంటే అడ్మిషన్స్ వచ్చేసరికి ఆ టైంలో కొంచెం తక్కువ జాయిన్ అవ్వడం జరిగింది. ఇక R19, R15 ఎందుకు డిలే అవ్వచ్చు అని చెప్తున్నానంటే, లాక్డౌన్ టైంలో చాలామంది స్ట్రగుల్ అయిపోయి ఆ టైంలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా రాస్తున్నారు కదా, సో దాని గురించి కొంచెం డిలే అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ కనపడుతున్నాయి అనమాట. ఏదేమైనప్పటికీ ఆ డేట్లో మాత్రం ఇది కానీ అది కానీ అయితే రిలీజ్ అవుతాయి. మరి R20 3-2 బీటెక్ ఎందుకు అన్నానంటే, ఇందాక 3-2 చెప్పబోయి 3-1 చెప్పాను R20ది. ఎందుకు అంటే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేయాలి ఫైనల్ ఇయర్ వాళ్ళకు అంటే, లేకపోతే ప్రమోట్ చేసినట్టు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అంటే కంపల్సరీగా అయితే రిజల్ట్స్ 3-2 అనేవి రిలీజ్ కావాల్సిన పరిస్థితి అన్నమాట.
సో మీకు వచ్చేసరికి మిడ్స్ కూడా ఈ మంత్లో ఏం లేవు, మొత్తం కూడా అక్టోబర్లోనే ఏమో నాకు నవంబర్లోనే ఉన్నాయి. అకాడమిక్ క్యాలెండర్ది పెట్టాను, అది ఎగ్జామ్స్ మిడ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఏంటి అని చెప్పేసి. సో అయితే ఇక పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ అయితే ఇది, ఇందాక చెప్పినట్టే. ఇక మీకు వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటంటే మీ గ్రేస్ మార్క్స్ కానీ సబ్జెక్ట్ సారీ గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ కాదు, సిబిటి ఎగ్జామ్స్ కానీ లేకపోతే బార్ కోడ్లు పేరు చేయడం కానీ ఇలాంటివి ఏమి ఉండదు. ఎందుకంటే మీ బుక్లెట్ ఎలా అయితే ఉందో, మీ డీటెయిల్స్ ఎలా అయితే ఉన్నాయో అది ఆటోమేటిక్గా డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళిపోతాయి. పేపర్ వాల్యుయేషన్ చేయడానికి ఫ్యాకల్టీ వచ్చేసి ఆల్రెడీ చేసేస్తారు, వాటిని డైరెక్ట్ చూసే తెలిసిపోతుంది చేసి. కానీ వాళ్ళకు మీకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి మీ ఇంటర్నల్స్ అనేవి తెలియవు అనమాట. ఇంటర్నల్స్ అనేవి మీ తెలియవు, ఓన్లీ మీ డీటెయిల్స్ మాత్రం తెలుస్తాయి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అలాంటివి ఏం తెలియవు. అయితే ఇక పేపర్ వాల్యుయేషన్ చేసిన వెంటనే ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు, స్కాన్ కాపీ చాలాసార్లు చూపించాను నేను బుక్లెట్లో. సో దాని ప్రకారమే మీకు డైరెక్ట్గా కొట్టేయడం జరుగుతుంది. ఇక అయ్యే మార్కులు డైరెక్ట్గా డేటాబేస్లో ఎంటర్ చేస్తారు, ఎక్సెల్లో ఎంటర్ చేయరు. మీకు ఆ డేటాబేస్లో ఎంటర్ చేసే మార్క్స్ ఒకటే కొంచెం లేట్ డిలే అవుతుంది, డేటాబేస్లో ఎంటర్ చేసేస్తారు. చేసేసిన తర్వాత మీకు రిజల్ట్ లింక్స్కి లింకప్ చేస్తారు, చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ కొడతారు వచ్చేస్తుంది కాబట్టి. సో ప్రాసెస్ అంతా వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్లు ఏమి ఉండదు, మహా అయితే 18 రోజులు మినిమం, మ్యాక్సిమం 24, అంతమించి పోదు. అంత దూరం కూడా బాటిల్ ఇప్పుడు పెరిగిపోయింది, స్టాఫ్ కూడా పెరిగిపోయారు ఇప్పుడు, ఓకేనా. సో అది కాకుండా జెఎన్టీ అనంతపూర్ వచ్చేసరికి స్పీడ్ పెంచేసింది రిజల్ట్స్ డిక్లరేషన్లో. సో మొత్తానికైతే ఆ మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ కొంచెం డిలే అవుతుంది అనమాట. సో పేపర్ వాల్యుయేషన్ అయితే నాకు తెలిసి మీరు మ్యాక్సిమం అందరూ పాస్ అయిపోతారు 3-1 BTEC సప్లీదు వచ్చేసరికి. సో ఇందాక చెప్పింది క్రెడిట్ బేస్డ్ అనేది 3-2 BTEC అండి, మనం కన్ఫ్యూజ్ అవుతారేమో అది చెప్పాను, జబ్బోయి చెప్పాను 3-1 అనేసి పటకమని. సో R20 కానీ R19 కానీ R15 కానీ ఇదనమాట, ముందు ఇదైనా రిలీజ్ కావచ్చు లేకపోతే ఇదైనా రిలీజ్ కావచ్చు. సో R20 రిలీజ్ చేస్తే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి క్రెడిట్స్ అది కూడా ఉపయోగపడుతుంది, నాకు తెలిసి అయితే అది ఉపయోగపడుతుంది, నేను కాదన్ను. సో ఓవరాల్గా అయితే ఈ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఇదనమాట. ఏదన్నా కొత్త అప్డేట్ తెలిసినట్టయితే మీకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను, పోలు కూడా కండక్ట్ చేస్తారు, రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. టెలిగ్రామ్ లింక్ గ్రూప్ది ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి, మీకు మెటీరియల్స్ మీకే ఉపయోగపడుతుంది, నాకేం ఉపయోగం లేదు దానివల్ల, మీకే ఉపయోగం. సో దానికోసమే అది పెట్టాను అనమాట. సో అడుగుతున్నారని గూగుల్ డ్రైవ్ వాటిలో పెట్టాను. ఇదైతే వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి మీ జూనియర్స్ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి, వాట్సాప్లో వాటిలో షేర్ చేయించండి. జెఎన్టీ అనంతపూర్ వాళ్ళు ఈ మధ్య తగ్గిపోయారు బాగా స్టూడెంట్స్. సో అదే చెప్దామని చెప్పేసి వీడియో చేయడం అనేది చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా సెకండ్ ఇయర్ కూడా అడుగుతున్నారు, అవి కూడా తెలుసుకోవాల్సి ఉంది. సో మొత్తానికైతే 3-1 BTEC సంబంధించిన రిజల్ట్స్ సంబంధించిన కూడా 3-2 తర్వాత మీకు తెలిసిపోతుంది అనమాట. ఈ వీక్లో మనకి క్లారిటీ అనేది రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ కనపడుతుంది. మీ వెంట కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.